సీఎంకి వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాడు ముఖ్య అంశాలు. ఈ పెద్ద కేసు యాప్ ను ప్రారంభించిన సేపు దుర్గల్ పెద్దపల్లిలో పోలీస్ కార్డన్ అండ్ చర్చ్ అంతని రామకృష్ణపూర్ లో కార్డన్ చర్చ్ శాంతికని కార్మికులపై తేనెటీగల దాడి గోదావరిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మెయిన్ రోడ్ క్రాస్ వద్ద జడ్జి వర విధున్న ముందు రామగుండం సిబి ఉపేంద్ర దుగ్గల్ ఈరోజు ఈపీటీ కేసు యాప్ ను ప్రజల సమక్షంలో ప్రారంభించారు. వరంగల్ డీజీపీ ఆదేశాల మేరకు ఈ యాప్ ను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి యాప్ ను ప్రారంభించిన కార్యక్రమంలో నూతన ఐపీసీ అధికారులు రక్షిత గేమూర్తి, శరత్చంద్ర, ఏసీపీలు వెంకటరమణ, డీసీపీ రవికుమార్, సీఐలు మహేందర్, రమేష్ కుమార్, ఎస్ఐలు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఒక యాప్ ను ప్రజల ముందు నిరాడంబరంగా దీని ప్రాముఖ్యతను ప్రజలు తెలియజేస్తూ ప్రారంభించడం సిపి ఆలోచన విధానానికి ధైర్యానికి నిదర్శనమని పలువురు మేధావులు కొనియాడారు. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలో ఈరోజు ఏసీపీ ఆధ్వర్యంలో తిలక్ నగర్, జ్యోతినగర్, సాగర్ రోడ్, పెద్దపల్లి ఏరియాలో కార్డన్ సర్వే నిర్వహించారు. పెద్దపల్లి సుల్తాన్బాద్ సీఐలు, 6 ఎస్ఐలు, 60 పోలీస్ సిబ్బందితో ఈ చర్చను ఉదయం 8 నుంచి నిర్వహించారు. ఈ ఏరియాలో పేపర్స్ లేని 96 బైక్లను సీజ్ చేసి పెద్దపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. అనంతరం ఏసీపీ ఆయా కాలనీ ప్రజలతో ఎందుకు ఈ చర్చ చేపట్టాము, మీరు ఎంత అలర్ట్ గా ఉండాలో అనే విషయాలను తెలియజేశారు. శ్రీ గాచకొండ.
డెర్మటాలజీ క్లినిక్, కే ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా కే ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంపిన్ పార్టిపిల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మం పై ముడతలకు, నుదుటిపై కళ్ళ కింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పిలుపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోలియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టు రాలుట, చిమ్మురు మరియు అన్ని రకాల చర్మ, శిఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. రాచకొండా స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా, ఆపోజిట్ టొమాటో హాస్పిటల్, కరీంనగర్. విజయ మరి వైర్స్ కేబుల్ మరియు పీవీసీ పై వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్ మరియు పీవీసీ పైప్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్ మరియు పీవీసీ పైప్. చలు 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 మట్టు పోదామా, క్లిక్కు మీద ఈ ఉదయాన హలు హలో అంటు మనం చేద్దామా సవారీ ఉందా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య, పరుగులతో సాగించే ప్రయాణం ఉందయ్యా. మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాడు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకే నింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరకెట్టు మీద సవారి, చలో 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 చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క. చలో 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 మంటూ పోదామా పెట్టు మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. రామగుండం కమిషన్ పరిధిలోని మంతరి మండలం రామకృష్ణపూర్ గ్రామంలో ఈరోజు గోదావరి ఖని ఏసీపీ రక్షితగ్రి మూర్తి ఆధ్వర్యంలో మంత్రి సిఐ ముగ్గురు నలభై మంది పోలీసుల సిబ్బందితో ఈరోజు కార్యక్రమ సభ నిర్వహించారు. ఈ చర్చలో ఎలాంటి పేపర్స్ లేని 19 బైబులు, 8,000 రూపాయలు విలువ చేసే బెల్ట్ షాపుల మద్యం, 1,100 విలువ చేసే గుట్కాలను సీజ్ చేశారు. తరువాత ఏసీపీ గ్రామ ప్రజలకు సూచన ఇచ్చి దొరికిన వాటిని మంత్రి పోలీస్ స్టేషన్ తరలించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శాంతిగడిలో ఈరోజు ఉదయం షిఫ్ట్ల కార్మికులపై తీరుతీగ దాడి చేశాయి. ఇందులో 50 మందికి గాయాలయ్యాయి. వీరిని బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో దాదాపు 15 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రత్యేక వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఈ తేనెటీగల బారి నుంచి కార్మికులు తప్పుకునేలా యాజమాన్యం గట్టి చర్యలను చేపట్టినట్టు ప్రయత్నం చేస్తున్నారు. శాంతి గారి మైన డ్యూటీ పోతున్నాము. డ్యూటీ దారిలో తేలి తట్టుంది, ఆ తేలి తట్టు చెట్టు పైకి పూర్తెక్కింది. పూర్తెక్కడ వల్ల తేలి తట్టి విచ్చుకోబడి ఇబ్బంది పడి జరిగింది. ఎంత మంది గాయపడ్డ? 33 మంది. ఈరోజు ఉదయం మొదటి షిఫ్ట్లో మసలు పడుతున్న సమయంలో శాంతి గారి మైండ్లో తేనెటీగలు లేచి
దాదాపు 30-32 మంది కార్మికులను తిప్పి గాయపరచడం జరిగింది. దానివల్ల పేషెంట్ కొంచెం ఇబ్బందిగా ఉండదని చెప్పేసి కొంత ట్రీట్మెంట్కు హైదరాబాద్ పంపించడం జరిగింది. ఉన్న వాళ్ళని అయితే ఇక్కడ సిబ్బంది కానీ డాక్టర్ కానీ అన్ని సేవలు అందించి మంచిగానే ఉంచండి. వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు ఏం చేసేటప్పుడు కాబట్టి ఇక ముందు కూడా ఇలాంటి తేనెటీగలు ఎక్కడ ఉన్నా కూడా వాటిని ఈ రెస్క్యూ టీం వాళ్ళకి కానీ వాటికి సంబంధించిన స్పెషలిస్ట్ అప్పటి తీసేపించి మళ్ళీ పునరావాసం కాకుండా చూడాలని చెప్పేసి కోరుతున్నాం. అధికారులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. రామజన్మ కార్పొరేషన్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె నేటితో 2 రోజులు చేరుకుంది. ఈ రోజు కార్మికులు కళ్ళ గంతులు కట్టుకుని కార్పొరేషన్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. వీరి సమ్మెకు సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్, నగర కార్యదర్శి గోసిక మోహన్, ఐఎఫ్టి జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ను మద్దతు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 15వ తారీఖు 16, 17 తేదీలలో సమ్మె జరుగుతుంది. ఈ సమ్మె 2 రోజుకు చేరుకుంది. రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ లో 2 రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు తమ విధులను బహిష్కరించి ఉదయం 5 గంటలకే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని నల్లగుడ్డలు కళ్ళకు పెట్టుకుని ఈ రోజు నిరసన జరపడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు గడుస్తున్నా కూడా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల గురించి మాత్రం ఎక్కడ కూడా పల్లెత్తు మాట మాట్లాడి మీకు వేతనాలు పెంచుతాం, మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పి మాత్రం ఇంతవరకు చెప్పినటువంటి పరిస్థితి లేదు. కానీ ఎన్నికలకు ముందు మాత్రం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కంటికి కనిపించేటువంటి దేవుళ్ళు ఈ మున్సిపల్లో పనిచేసేటువంటి పారిశుద్ధ కార్మికులు అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పినటువంటి వ్యక్తికి ఈ రోజు అదే మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఆ రోజు దేవుళ్ళుగా కనబడ్డటువంటి వాళ్ళు ఈ రోజు ఎందుకు అతనికి దేవుళ్ళుగా కనబడడం లేదని చెప్పేసి ఈ రోజు మేము సిఐటిగా ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. అడగని వారికి దేవుళ్ళటువంటిది అడిగి వరాలు ఇచ్చేటువంటి దేవుళ్ళకే ఈ రోజు ఈయనే వరాలు ఇస్తున్నటువంటి పరిస్థితులలో ఈ రోజు ముఖ్యమంత్రి వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ఖజానాకు సంబంధించి అనవసరపు వాటికి గుళ్ళ పేరుతోని గోపురాల పేరుతోని వాస్తుల పేరుతోని 100,000 కోట్లను తను తగులబెడుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రికి ఈ కనీసం పారితోషికం నెలకు 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసినటువంటి కనీస సోయి లేకుండా ఈ రోజు ముఖ్యమంత్రి వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని సిఐటిగా జేఏసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలలో కూడా కనీసం ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు కొండంత ఆశతోనే ఎదురు చూశారు. మా మున్సిపాలకు సంబంధించి నిధులు ఎక్కువ మొత్తంలో కేటాయిస్తారు, మా జీత బత్తాలకు కేటాయిస్తారని చెప్పేసి అనుకుంటే ఆ ఆశలన్నీ అడియాసలు చేసినటువంటి పరిస్థితుల్లో నిన్న బడ్జెట్ సమావేశాలని కనీసం మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు ఎక్కడ కూడా నిన్న జరిగినటువంటి సమావేశాలలో పల్లెత్తు మాట మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా చెప్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా కానీ ఈ మున్సిపల్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులను మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు ఏదైతే ఉందో పర్మనెంట్ చేస్తామని చెప్పి వేతనాలు పెంచుతామని చెప్పేసి దాంతో పాటుగా పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి జీవో ఏదైతే పట్టణాల్లో జీవో ఉందో ఆ జీవోను అమలు చేస్తామని చెప్పేసి అనేక రకాల కళ్ళు గొల్లి మాటలు చెప్తూ ఈ రోజు పబ్బం గడుపుకుంటూ మరొక సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయనగా ఈ రోజు ఇప్పటి కూడా స్పందించకుండా మీరు లాంఛనతోని వివరిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇది సరైన కాదు అని చెప్పేసి మేము సీఎంగా చెప్పదలుచుకున్నాం. అంతేకాకుండా ఈ రామగుండ మున్సిపల్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ అనుబంధ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అయినటువంటి వాళ్ళు ఇక్కడ అడ్డాల మీద తిరుగుతూ దీనికి మాకు సంబంధం లేదని చెప్పి కార్మికులను చీల్చడం కోసం ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ మాకు ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంది, మాకు కేటీఆర్ మీద నమ్మకం ఉంది, మేము జీతాలు పెంచిస్తామని చెప్పేసి ఈ రోజు వీళ్ళిద్దరు నాయకులు చెప్పుకుంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకు మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాం, గతంలో 42 రోజుల పాటు సమ్మె చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీరు సమ్మెను వేధించండి, మేము 2,000 రూపాయలు జీతాలు పెంచించే ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. పెద్దపల్లిలో ఉన్నటువంటి వాళ్ళకు 1,000 రూపాయలు వేస్తామని చెప్పేసి అన్నారు. మరి సమ్మెను వేధించి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా 1 రూపాయి కూడా పెంచలేదంటే మళ్ళీ మీరు అబద్ధాలు ప్రచారం చేయడానికి మీకు ఎంతం మీకు తలకాయ లేదు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు, రేపు కూడా సమ్మె జరుగుతుంది. మీ తప్పులు తెలుసుకొని మీరు కార్మిక సంక్షేమం కోసం కార్మిక హక్కులు కాపాడడం కోసం మీరు కనుక ఉన్నట్లేదంటే ఈ కార్మికులకు అండగా ఉండండి, ఈ హక్కుల సాధనలో భాగస్వామ్యం కాండి, లేదంటే మీరు కార్మిక ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిఐటిగా మేము హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యం లోపల 15, 16, 17 తేదీలలో
మరి నిలవవారిక సమ్మెను చేపట్టాలని ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని మరి కార్యాలయంలో మరి వర్కర్స్ అంతా కూడా రెండో రోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. వారందరి కూడా భారత కమ్యూనిస్టు పార్టీ ఏఐటీసీ పక్షాన మేము వాళ్లకు మద్దతు తెలుపుతున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థ లేకుండా చేస్తామని అందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పినటువంటి మరి ముఖ్యమంత్రి గారు ఈ రోజు 4 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు అదే విధంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఆర్డినెన్స్ ఉన్నదో మరి దానికి సమాన వేతనమైనటువంటి 18,000 రూపాయలు ఇవ్వాలని మరి తీర్పు చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు ఏం మాత్రం కూడా స్పందించడం అనేది లేదు. ముఖ్యంగా అనేక పర్యాయాలు ఈ యొక్క కాంట్రాక్టు కార్మికులు ఏదైతే మున్సిపాలిటీ చేస్తున్నటువంటి వాళ్ళని పర్మనెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి వారి హక్కులను మరి అమలు చేయాలని అనేకమైనటువంటి పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమాత్రం పట్టించుకోవడం అనేది లేదు. ముఖ్యంగా అనేక పర్యాయాలు చేస్తున్నటువంటి సమ్మెకు హైదరాబాద్ లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ వాళ్లకు మాత్రమే వేతనాలు పెంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీ చేస్తున్నటువంటి ఈ యొక్క కార్మికులకు అన్యాయం చేయడం ఇది సరైనటువంటి విధానం కాదు. నిత్యం తెల్ల తుమ్ము తూలిలో పనిచేస్తున్నటువంటి ఈ కార్మికులకు ఈ చాలనటువంటి వేతనాలతోటి కుటుంబాన్ని పోషించుకోవడం ఎంత కష్టమో మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన దానికి 100 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నటువంటి సందర్భంగా మరి ఇంత మృతి కూపంలో పనిచేస్తున్నటువంటి ఈ కార్మికులకు కనీస వేతనం 18,000 రూపాయలు చెల్లిస్తే ఈ రాష్ట్ర ఖజానాకు పెద్దగా నష్టం వచ్చినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా నిన్న కూడా మనం రాష్ట్ర బడ్జెట్ ను చూసాం. రాష్ట్ర బడ్జెట్ లో అనేకమైనటువంటి శాఖలకు అనేకమైనటువంటి నిధులు కేటాయించారు, కానీ మున్సిపాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు వారి వేతనాలు కానీ జీతభత్యాలు కానీ వారి పెంపుదలు కానీ ఇది ఏమాత్రం కూడా ప్రస్తావన రాకపోవడం బాధాకరం. ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఏదైతే మున్సిపాల్లో చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వారందరికీ కూడా పర్మనెంట్ చేయడంతో పాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వారి యొక్క సమ్మెకు భారత కమ్యూనిస్టు పార్టీ ఏఐటీసీ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతుందని. ఈ రోజు జరిపిన ఈ నిరసన ర్యాలీలో జిల్లా నాయకులు వేల్పుల కుమారస్వామి, సిహెచ్ లలిత, జి రమణ, స్థానిక నాయకులు రవీందర్ రెడ్డి, చంద్రయ్య, సత్యం, ఓదెలు కుమార్, కిషన్ నాయక్, పి సునీత, నాగమణి, బి సునీత, సమ్మక్క, రమ్య, రమ, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.